బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో కుండపోత వర్షం పడుతోంది. ఎటు చూసినా నడుములోతు నీళ్లతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపి లేని వర్షంతో పంట పొలాలు నీట మునిగినట్లుగా తెలుస్తోంది. పామరు మండలం కుసుమూరు వద్ద 1000 ఎకరాల్లో పంట నీట మునిగిపోయింది. కృష్ణా జిల్లా అరుగులలో కూడా వరి పంట నీట మునిగినట్లు సమాచారం. నాట్లు వేసి 55 రోజులు అవుతోందని, పంట దెబ్బతిందని ఒక పక్క రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. విజయవాడలో కుండపోత వర్షం పడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. అత్యవసర పరిస్థితి అయితే తప్ప బయటికి ఎవరు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎటు చూసినా నడుములోతు నీళ్లతో ఒక పక్క ట్రాఫిక్ కష్టాలు, మరొక పక్క వాహనాలు ముందుకు కదలేని పరిస్థితి విజయవాడలో మనకు కనిపిస్తూ ఉంది. మరొక పక్క వరి నాట్లు, అంటే నాట్లు వేసి 55 రోజులు అవుతున్న నేపథ్యంలో పంట దెబ్బతింటోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, విజయవాడలో కుండపోత వర్షం పడుతోంది. ఎడతెరిపి లేని వర్షంతో నీట మునిగాయి పంట పొలాలు. పామరు మండలం కుణుమూరు వద్ద 1000 ఎకరాల్లో పంట నీట మునిగిపోయింది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే విజయవాడలో వర్షాలకు సంబంధించి తాజా పరిస్థితిని అందించడానికి మా ప్రతినిధి రామ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామ్, అక్షయ, కృష్ణా జిల్లాలో అయితే మొత్తం 1000 ఎకరాల్లో పంట నీట మునిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా ఆరుగోలను వద్ద మనం ప్రస్తుతం అయితే ఉన్నాము. ఇక్కడ మనం చూడొచ్చు, మనం చూస్తున్న పంట పొలం ఏదైతే ఉందో దాదాపు 30 నుంచి 40 ఎకరాల పంట పొలం ఉంటుంది. మొత్తం కనబడే కనుచూపు మేర మొత్తం అంతా కూడా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడా కూడా రైతు వేసుకున్న పంటలో వరి తల కూడా కనిపించినటువంటి పరిస్థితి. ఈ విధంగా 100,000 ఎకరాల్లో పంట వ్యవసాయం అయితే సాగుతుంది కృష్ణా జిల్లాలో. ఇక్కడంతా కూడా ఎక్కువగా వరి పొలాలే కనిపిస్తాయి. వరి పంటకు ప్రధాన ఆధారంగా కృష్ణా జిల్లా అని చెప్పొచ్చు. అటువంటి ప్రదేశంలో ఇప్పుడు వానలు విపరీతంగా కురవడం, అత్యధికంగా కురిసినటువంటి వాన వర్షపాతం కారణంగా మొత్తం పంట పొలాలన్నీ నీట మునిగాయి. దీనిలో 1000 ఎకరాల్లో పంట పూర్తిగా పనికి రాకుండా పోయిందనే చెప్పాలి. అంటే ఇప్పటికి 55 రోజులు, అంటే 45 రోజుల నుంచి 55 రోజుల వరకు కూడా పంట వేసినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఇక మరొక 15-16 రోజుల తర్వాత ఇక కంకి కనిపిస్తుంది అనేటటువంటి పరిస్థితి అయితే వస్తుంది. దీని తర్వాత దీనికి మందులు వేసుకోవడం, దాన్ని నిలబెట్టుకోవడం, దానికి సంబంధించి నీటిని ఎద్దడి తీసుకోవడం, ఈ రకంగా ఉంటుంది. అయితే పంట ముందుకు వేసుకుని వెళ్ళి రైతు కనుక తన పూర్తి ఏదైతే కష్టం చేసి ఉంటాడో ఆ కష్టం యొక్క ఫలితాన్ని తీసుకోవడానికి దాదాపు ఇంకొక 4 రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో, 2 నెలల లోపల దీనికి సంబంధించిన కష్టం అయితే ఖచ్చితంగా రైతుకు అందేటటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మొదటి 35-45 నుంచి 55 రోజుల్లోనే ఈ విధంగా పంట నీట మునిగితే ఇప్పటిదాకా చేసినటువంటి కష్టం అంతా కూడా పూర్తిగా నీళ్ల పాలైపోయినట్టే చెప్పాలి. వర్షాలు ఇంత భారీగా పడిన నేపథ్యంలో కూడా ఖచ్చితంగా రైతు అయితే మాత్రం తన పంటను పూర్తి చేతికి అందకముందే ఈ రకంగా పొలంలో నీరు నిలిచిపోవడం ద్వారా పంట నాశనం అయిపోవడాన్ని ఎంతో దారుణంగా భావిస్తున్నాడు. ఇక్కడ ఇప్పుడు మనం చూసినటువంటి పొలం యొక్క తాలూకా రైతులు, ఇక్కడ ఉండేటటువంటి ఆరుగోలం రైతులంతా పాటు కూడా మనతో పాటు ఉన్నారు. ఏమండి చెప్పండి, ఎలా ఇంత ఈ రకంగా ఉధృతి వచ్చిన నేపథ్యంలో ఎంత దారుణమైన పరిస్థితులు ఉంటాయి, ఏ రకంగా రైతు నష్టపోయే అవకాశం? ఇప్పటికి 2 చోటలు వేసాం, మొత్తం సర్వనాశనం అయిపోతుంది. అయితే ఇక్కడ పెద్ద రైతు ఉన్నారు, ఆయన దగ్గర 1000 ఎకరాల పొలం ఉంది చూడడానికి. అయితే ఏమండి చెప్పండి, ఎంత నాశనం అయిపోతుంది, పంట పరిస్థితి ఎలా ఉంటుంది? పరిస్థితి ఏం లేదండి. ఇప్పుడు మొన్నటి దాకా వర్షాలు లేవండి, వర్షాలు లేక లేట్ గా వర్షం ఉడుపులు ఉడిచాం, తొలికోట వేసాం. ఈ 2 మంచి లైన్ల మీద ఉన్న దొరకనే సరికి వాతావరణం వర్షాలు పడి మునిగిపోయి శాంతం కులిపోయి పరిస్థితి వస్తుందండి. ఇప్పుడు కులిపోయిపోయి శాంతం కులిపోద్ది ఏమో అవుతుందండి. మొన్న వారం రోజుల క్రితమే ఇప్పుడు ఇంత క్రితమే మేము పంట పొలాలు బయటికి కోసుకోలేక మా అమ్మ లేక ఏం చేసామంటే మిషన్ మీద కోసుకున్నాం. అప్పుడు ఎలాగైందండి పరిస్థితి?
ఇప్పుడేమో పరిస్థితి అయితే రైతు తన పొలంలో పంట వేసిన తర్వాత ఈ రకంగా ఏదైతే ఇంత కష్టపడి ఇంత వ్యవసాయం చేసిన తర్వాత కూడా చివరికి తన పంట తన చేతికి అందడానికి ఇంకొక రెండు నెలలు సమయం ఉన్న నేపథ్యంలో ఈ రకంగా వానలు పడడానికి అయితే మాత్రం చాలా దారుణంగా భావిస్తున్నాడు. ఇది యాక్చువల్ గా వర్షాలు ఇంత విపరీతంగా పడినందువల్ల పంట పొలాల్లో ఉన్నటువంటి కృష్ణా జిల్లా పంట పొలాల్లో ఉన్నటువంటి పరిస్థితి అక్షయ్.